పే పని చేయట్లే. మార్నింగ్ గోశాలకు వచ్చినాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే గోశాలకు పోతే గోశాల ఫోన్ పే పనిచేయట్లే. మళ్ళీ బాటిల్ కావాలి అని అన్నారు. బాటిల్ అడిగితే బయటకు వచ్చి 10 రూపీస్ వాటర్ బాటిల్ కొని వాటర్ అన్ని తాగేసిన తర్వాత ఏం చేసిన బాటిల్ అట్లా పెట్టుకుని లోపలి పోతే ఓన్లీ క్యాష్ అని అన్నారు. క్యాష్ కావాలంటే మళ్ళీ క్యాష్ పెట్రోల్ బంక్ దాకా పోయి, ఇడైతే పోయి ఒక్క షాప్ కూడా ఇస్తలేడు. పెట్రోల్ బంక్ దాకా పోయి పెట్రోల్ బంక్లో క్యాష్ తీసుకొని మళ్ళీ పోతున్నా. ఈసారి ఇస్తారో ఇయ్యారో చూడాలి. హెల్త్ కాన్షియస్ ఎప్పుడైనా మారుదామని అనుకుంటేనే అన్నీ ఎవరన్నా ఆపుతారు. ఇట్లా ఇక్కడ గోశాల అయితే పెద్ద గోశాల, రీసెంట్గా పెట్టినారు. గైస్ మిల్క్ అయితే ఎంత వేడి ఉందంటే ఇట్లా బాటిల్ ఐ కెన్ ఫీల్ లోపల ఎంత వేడి ఉందో. లైక్ మనం ప్యాకెట్ పాలు తీసుకొని పోతున్నాం, ఇట్స్ 30 రూపీస్, ఇది 10 రూపీస్ ఎక్కువ అంతే 40 రూపీస్. హాఫ్ లీటర్ అయినా అయిపోతుంది హాఫ్ లీటర్. కాలేజ్కి అయితే రెడీ, కాలేజ్కి వెళ్తే నైఫ్. సో ఆల్వేస్ సో డైరెక్ట్ మీట్ యూ ఇన్ కాలేజ్. సో కాలేజ్ అయిపోయిన తర్వాత మేమైతే ఫాస్ట్ ఫుడ్ గైస్ ఆఫ్టర్ దట్ కాలేజ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ ఒక చాయ్ మమ్మీ పూరి చేసింది. దాని తర్వాత నా ఖాళీ టైంలో నేను చేసేది ఫస్ట్ నా ఎడిటింగ్ చేసుకుంటాను. ఆ వీడియోస్ ఏమైనా పెండింగ్ ఉంటే ఫాస్ట్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు వెనకాల స్క్రీన్ ఏంది, ఇది ఎక్స్ప్లెనేషన్ టైప్ ఉంది అని చెప్పి. దిస్ ఇస్ మై అనదర్ ఛానల్. నేను నాట్ ఓన్లీ బ్లాగింగ్ ఛానల్ కాదు, నాకు ఉంది, నేను సపరేట్గా నాకు ఇంకొక డేటా మైండ్ స్టూడియో అని చెప్పి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నేను డేటా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ నేను డేటా సైన్స్లో ఉన్న కాన్సెప్ట్స్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను డీటెయిల్గా తెలుగులో వీడియోస్ తీసి పెడుతుంటాను యూట్యూబ్లో. నాకు తెలిసి మోస్ట్లీ తెలుగులో అయితే డేటా సైన్స్ ఎవ్వరు చెప్పరు. సో ఇఫ్ యూ షో సమ్ ఇంట్రెస్ట్, కొంచెం సపోర్ట్ చూపించారనుకో, ఈ ఛానల్ని కూడా ఇట్లా గాల్లో తీసుకోదాం, లేద్దాం. సో ఇప్పటికైతే పూరి తినేసి చాయ్ కంప్లీట్ చేసేసి ఈ వీడియో ఎడిట్ చేసేద్దాం. దీన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో వేస్తాను. ఇన్స్టాగ్రామ్ నా కింద బయోలో కింద నా మెన్షన్ చేస్తా, డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫాలో అవ్వండి. అక్కడ నేను మీకు లింక్ ఇస్తాను, లైక్ జస్ట్ ఒకసారి చెక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ అంటే సబ్స్క్రైబ్ కొట్టు, ఫర్దర్గా ఇద్దరం కలిసి గ్రో అయ్యాం. ఓకే చలో గైస్. తర్వాత నేను ఫస్ట్ అయితే ఎడిట్ చేసుకున్నాను వీడియో, చూడండి. ఇది వచ్చేసి దగ్గర దగ్గర 4 మినిట్స్ ఉంది. దాని తర్వాత నేను అయిపోయిన తర్వాత ప్రోగ్రామింగ్ చేయాలి కాబట్టి నేను యూజ్ చేసేది ఇట్లా అనకొండ అని యూజ్ చేస్తాను. దీంట్లో నేను అనకొండలో జూపిటర్ నోట్బుక్ చూస్తాను. జూపిటర్ నోట్బుక్ నుంచి ఆన్ చేసుకొని అందులో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ నేను చేసిన వర్క్స్ అన్నీ అందులోనే సేవ్ చేసుకొని
ఇప్పుడు నంపైకి ఒక ప్రోగ్రామ్ కావాలి, ఆ ప్రోగ్రామ్ని నేను ఇక్కడ ఇందులో నుంచి తీసుకొని రన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకొని ఇంకో చూడాలి. నా కాలేజ్లో నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది, డేటా సైన్స్ నెట్ఫ్లిక్స్ పోర్ట్ఫోలియో చేసిన అనమాట. దాని తర్వాత వర్క్ షాప్ చేసినాం, ఇంకో పాండా శాంపుల్ వర్క్ షాప్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క సంబంధించిన, లేకపోతే ఒక్కొక్క ప్యాకేజ్కి సంబంధించింది, అంతా డిఫరెంట్ డిఫరెంట్గా అట్లా ఇందులో లోడ్ చేసి పెట్టుకుంటాను నేను అన్ని ప్రతి ఒక్కటి కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాక మీరు చూసుకునేవా పాండా శాంపుల్, ఇది ఒక ప్యాకేజ్, దీనికంతా నేను కోడ్ రాసి పెట్టుకున్నాను. లైక్ పాండా అంటే నీకు గుర్తు రావాలి ఇవి అన్ని థింగ్స్ అని చెప్పి ఇట్లా నేను కోడ్ రాసి పెట్టుకున్నాను, సింపుల్ చిన్న చిన్న థింగ్స్. సో ఇట్లా నేను నా డే అంతా స్పెండ్ చేస్తా. లైక్ ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్, ఇంకా డైలీ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎంతసేపు అయితే అంతసేపు మోస్ట్లీ నేను దీనిపైన వర్క్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఇంత ఫైనల్ ఇయర్ కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాల్సిందే మనం. సబ్స్క్రైబ్ కొట్టుమా మా చూపిస్తాం. పవర్ కాయలు పవర్ కాయలు